एपी नुंची यूपी की गंजाई स्मग्लिंग जरुगुतोंदे अदेदो सादा सीधा स्मग्लिंग कादु एकंगा कंटेनर्लोने गंजाई तरलिस्तुन्नारु दादापु 1000 किलोल गंजाई तरलिस्तू ओ मुठा डीआरआई की पट्टुबडिंदे मुठालो मुग्गुरिनी अधिकारुलु अरेस्ट चेशारु एमात्रं अनुमानं राकुंडा एपी नुंची राष्ट्रालु दाटिस्तुन्न गंजाई दंदा तीव्र प्रकंपनलु रेपुतोंदे ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా ఎక్కడికక్కడ అధికారులు నిఘాపెట్టి కట్టడి చేస్తున్నా డ్రగ్స్ స్మగ్లర్లు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఏదో ఓ తీరుగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రానికి తరలిస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఏకంగా 972 కేజీల గంజాయి అక్రమ రవాణాను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు एपी नुंची यूपी की तरलिस्तोन्न गंजाईनी भारी मात्रलो डीआरआई अधिकारुलु सीज चेयडं चर्चनीयांशंगा मारिंदी गंजाई स्मग्लिंग गुरिंची मुंदुगाने समाचारं अंदुकुन्न डीआरआई टीम यूपीलोनी पलु ग्रामाल्लो तनिखीलु चेपट्टिंदी ई क्रमंलो एपी नुंची ओ ट्रक्कुलो रहस्यंगा गंजाई तरलिस्तुंडगा लक्नो समीपंलो ड्रग्स सरफरा मुठानु गुर्तिंचारु अनुमानं वच्ची ट्रक्कुनु परिशीलिंचगा मोदट्लो अंदुलो एमी लेदनि डीआरआई अधिकारुलु भावించారు कानी क्षुण्णंगा परिशीलिंचिन अधिकारुलु षाक् तिन्नारु అందులో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్న గంజాయిని గుర్తించారు ట్రక్కులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ట్రక్కును 972 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎన్డీపీఎస్ చట్టం కింద ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ మొత్తంలో గంజాయి సరఫరా అవుతుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి సమాచారం అందింది దాదాపు 1000 కేజీల మేర గంజాయిని ఉత్తరాది రాష్ట్రాలకు ట్రక్కులో తీసుకెళ్తున్నారని తెలుసుకున్న డిఆర్ఐ ముమ్మర తనిఖీలు చేపట్టింది మొదటగా ఏపీ నుంచి ప్రయాగ్రాజ్కు ట్రక్కులో ముగ్గురు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేశారు ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే మీద డిఆర్ఐ అధికారులు నిఘా ఉంచి అనుమానం ఉన్న వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ నుంచి లక్నోకు వచ్చిన గంజాయి ట్రక్కు అక్కడి నుంచి ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే చేరుకోగానే డిఆర్ఐ అధికారులు వారిని అడ్డుకున్నారు వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా 972 కేజీల గంజాయి స్మగ్లింగ్ విషయం గుర్తించినట్లు తెలిపారు ఏ అనుమానం రాకుండా నిందితులు ట్రక్కులో ఏర్పాట్లు చేసుకుని గంజాయి స్మగ్లింగ్ చేశారని ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు కోల్కతాకు చెందిన వ్యక్తి వీరితో గంజాయి స్మగ్లింగ్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది బెంగాల్ వాసిని బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రధాన నిందితుణ్ణి పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు అతడి ద్వారా ఏపీ నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్ అవుతున్నట్లు డిఆర్ఐ తెలుసుకుంది తనిఖీలు చేపట్టి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు ఎన్సీఆర్కు గంజాయిని తరలించినట్లు సమాచారం